హలో అండి నేను మీ కళ్యాణి టీచర్ ఇవాళ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సైకాలజీ అయితే చూద్దాము టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి కూడా అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడాప్టివ్ కంట్రోల్ టెక్నిక్స్ అండ్ అప్రోప్రియేట్ ఆటోనమీ గ్రాంటింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ చైల్ రేరింగ్ స్ట్రైల్ ఫ ఆన్సర్ వచ్చేసి అథారిటేటివ్ ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతివృత్తి ఉంటాయి తత్వ టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ చిల్డ్రన్ అబ్జర్వేషన్ డోమ్ వాజ్ ప్రిపేర్డ్ బై గెసెల్ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు గెసెల్ కోఆపరేటివ్ ప్లే స్టార్ట్స్ ఎట్ ద ఫాలోయింగ్ ఏజ్ ట్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసులో అకార్డింగ్ టు పియాజే ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ పియాజే ప్రకారం అభిప్రాపర్యాత్మక భావనలోపం కనబడే దశ పూర్వ ప్రచాలక దశ యాజ్ పర్ ఎరిక్సన్ ద సైకో సోషల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్డ్ జూరింగ్ సెవెంత్ స్టేజ్ ఈజ్ జనరేటివిటీ స్టాగ్నేషన్ ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత స్తబ్దత ద ఏజ్ ఆఫ్ సావిత్రి ఈజ్ టూ ట్వెల్వ్ ఇయర్స్ యాజ్ పర్ ఇంటెలిజెంట్ టెస్ట్ హర్ ఏజ్ వాజ్ క్యాల్క్యులేటెడ్ యాజ్ ఐ ఎయిటీన్ ఇయర్స్ ద ఐక్యూ ఆఫ్ సావిత్రి ఈజ్ సావిత్రికి పన్నెండు సంవత్సరాలు ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు పద్దెనిమిది సంవత్సరాలుగా లెక్కించబడింది అయితే సావిత్రి ప్రజ్ఞ లబ్ధి దీనికి ఫార్ములా వచ్చేసి మనకి మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ అంటామండి ఇక్కడ మెంటల్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ క్రొనలాజికల్ ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ సో ఇన్ టూ హండ్రెడ్ దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే వన్ ఫిఫ్టీ ఆన్సర్ ఐక్యూ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ టెస్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్ట్ అసెంబ్లీ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది వస్తు సమాఖ్య ఎ పర్సన్ గాట్ యాంగ్రీ అపాన్ హిజ్ హయ్యర్ ఆఫీసర్ ఇన్ ద ఆఫీస్ హీ కుడ్ నాట్ ఎగ్జిబిట్ హిజ్ యాంగర్ ఆన్ హిస్ హయ్యర్ ఆఫీసర్ సో హీ షోడ్ హిస్ యాంగర్ ఆన్ హిస్ చిల్డ్రన్ ఎట్ హోమ్ ద డిఫెన్స్ మెకానిజం యూజ్డ్ హియర్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటంటే విస్థాపనము శివ లైక్డ్ టూ డాల్స్ ఇన్ ఏ షాప్ బట్ హీ కెన్ పర్చేజ్ ఓన్లీ వన్ విత్ ద అమౌంట్ విత్ హిమ్ హీ ఈజ్ అనేబుల్ టు డిసైడ్ విచ్ డాల్ ఈస్ టు బీ పర్చేజ్డ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ శివ ఈజ్ ఇక్కడ రెండు పాజిటివ్ ఏనండి అందుకని అప్రోచ్ అప్రోచ్ శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు శివ యొక్క సంఘర్షణ ఉపగమ ఉపగమ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ థియరిస్ట్ హిప్పోక్రేట్స్ క్రింది వారిలో సిద్ధాంతవేత హిప్పోక్రాటస్ ద వేరియబుల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎక్స్పరిమెంటర్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ వాజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై రూబిన్ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు రూబిన్ ఆదర్ ఆఫ్ ద బుక్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈజ్ గాల్టన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు గాల్టన్ ఇన్ హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్

The following is not a bigger higher order mental process as per Vygotsky. Comparison Vygotsky Prakaram Unnatastai Manasika Prakriya Kanidi. Polchadam. Anita learnt vocal mu music. Later she wants to learn Veena. Here the transfer of learning will be positive. అనిత గాత్ర సిద్ధ సంగీతం నేర్చుకుంది తర్వాత వీణ నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు సైకోమోటార్ డొమైన్ ఆర్టికులేషన్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఉచ్చారణ శంకర్ సజెస్ట్ సో మెనీ సొల్యూషన్స్ టు ఎ ప్రాబ్లం ద థింకింగ్ ఆఫ్ శంకర్ ఈస్ డైవర్జెంట్ థింకింగ్ శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు అప్పుడు శంకర్ ఆలోచన విధానంని విభిన్న ఆలోచన అంటాం వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పేపర్ పెన్సిల్ టెస్ట్ కోహ్ బ్లాక్స్ డిజైన్ టెస్ట్ మిగిలినవి మూడు కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్ అనమాట క్రింది వారిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష సెరిబ్రల్ పాలసీ ఈజే లోకోమోటార్స్ డిజెబిలిటీ మస్తిష్క పక్షవాతం అనేది చలన వైకల్యం వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ దీని ఆన్సర్ వచ్చేసి క్లయింట్ విల్ సాల్వ్ హిజ్ ప్రాబ్లం నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటారు ఇన్ డైరెక్టివ్ ఆర్ అథారిటేరియన్ లీడర్షిప్ ఓన్లీ లీడర్ విల్ టేక్ డెసిషన్స్ నిర్దేశిత నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు వన్ టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో టూ ఫోర్ గిగాబైట్స్ ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్ వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ యాజ్ పర్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ద పర్సంటేజ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం డెబ్బై ఐదు శాతం యాజ్ పర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ద టైమ్ టు బి అలాటెడ్ టు స్టూడెంట్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ ఫర్ హోంవర్క్ ఈజ్ ఫోర్ టు సిక్స్ అవర్స్ ఇన్ ఏ వీక్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆరు నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం వారానికి నాలుగు నుండి ఆరు గంటలు యాజ్ పర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎంఫిల్ కోర్సీస్ డిస్కంటిన్యూడ్ ఎన్ఈపి ఇరవై ఇరవై ప్రకారం ఎంఫిల్ కోర్సు నిలిపివేయబడింది ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ నాడు నేడు ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది టెక్స్ట్ బుక్స్ ద మూక్ ఎంవోవోసీ ప్లాట్ఫామ్స్ స్వయం వాజ్ డెవలప్డ్ బై ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ డన్ రీసెర్చ్ ఆన్ పేరెంటింగ్ స్టైల్స్ బౌరిండ్ అండ్ బ్లాక్ క్రింది క్రిందివాన్లో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు బాంబ్రిన్ అండ్ బ్లాక్ టీచర్ వాంటెడ్ టు ఎసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ఆన్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ బట్ డ్యూ టు వైరస్ ఇన్ కంప్యూటర్ ద ఎక్స్పెరిమెంట్ వాజ్ ఫెయిల్డ్ ద డిపెండెంట్ వేరియబుల్ హియర్ హియరీస్ అచీవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందినది ఇందులో పరతంత్ర చరం అనేది విద్యార్థి సాధన ద స్టేజ్ విచ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఇన్ చిల్డ్రన్ స్టార్ట్స్ ఇన్ ఈజ్ ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ అకార్డింగ్ టు కోల్బర్గ్ స్టేజ్ ఆఫ్ obedience టు అవాయిడ్ పనిష్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ this స్టేజ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫస్ట్ స్టేజ్ కోల్బక్ ప్రకారం శిక్షణ శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది పూర్వ సంప్రదాయ స్థాయి ఒకటవ దశ అకార్డింగ్ టు ఎరిక్సన్ ద చిల్డ్రన్ బిట్వీన్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ విల్ ఫోర్స్ ద విల్ ఫేస్ ద ఫాలోయింగ్ సైకో సోషల్ కాన్ఫ్లిక్ట్ ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ ఎరిక్సన్ ప్రకారం సుమారు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత న్యూనత వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బెర్బల్ టెస్ట్ బినెట్ సైమన్ ఇంటెలిజెంట్ టెస్ట్ క్రింది వారిలో శాబ్దిక పరీక్ష బిన్నె సైమాన్ ప్రజ్ఞా పరీక్ష కుమలేటు రేటింగ్ స్కేల్ వాజ్ ప్రిపేర్డ్ బై గట్మన్ రాజు ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు బై ఎ సైకిల్ బట్ హిస్ ఫాదర్ డినేడ్ దెన్ రాజు మేడ్ ఫ్రెండ్షిప్ విత్ ఎ పర్సన్ హ్యావింగ్ సైకిల్ అండ్ సాటిస్ఫైడ్ బై రైడింగ్ హిస్ ఫ్రెండ్స్ సైకిల్ ద డిఫెన్స్ మెకానిజం యూజ్డ్ బై రాజు ఈజ్ కాంపెన్సేషన్ రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు కానీ అతని తండ్రిని నిరాకరించాడు దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం పరిహారం బేగం నేదర్ వాంట్స్ టు గో టు స్కూల్ నార్ వాంట్స్ టు బీ స్కోల్డెడ్ బై హర్ మదర్ అట్ హోమ్ ఫర్ నాట్ అటెండింగ్ టు స్కూల్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ బేగం ఈజ్ తను స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంది తిట్లు తినకూడదు సో రెండు నెగటివ్ సో అవాయిడెన్స్ అవాయిడెన్స్ బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో బేగం సంఘర్షణ ఎలా ఉంటుంది పరిహార పరిహార వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అప్లైడ్ యాక్షన్ రీసెర్చ్ టు ఎడ్యుకేషన్ స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కోరే థియరీ ఆఫ్ హెరాచి ఆఫ్ నీడ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు మాస్లో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లాఫ్ పర్సెప్ట్యువల్ ఆర్గనైజేషన్ లాఫ్ క్లోజర్ క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం విజయ్ రిమెంబర్స్ ఎనీ కాన్సెప్ట్ బై డూయింగ్ ఇట్ ఎక్స్పెరిమెంటల్లీ ద మెమరీ ఆఫ్ విజయ్ ఈజ్ యాక్టివ్ మెమరీ విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు విజయ్ స్మృతి క్రియాత్మక స్మృతి అపరెంట్ కండిషనింగ్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు పరికరాత్మక నిబంధన ఆదర్ ఆఫ్ ద బుక్ సోషల్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బంధూరా అకార్డింగ్ టు వైగాడ్స్కి హయ్యర్ మెంటల్ ప్రాసెసిజ్ రీజనింగ్ వైగాడ్స్కి ప్రకారం క్రింది వనలో ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన

ఇన్ క్రియేటివ్ స్టేజెస్ ఏ సడన్ అకరెన్స్ ఆఫ్ ఎ సొల్యూషన్ టు ఎ ప్రాబ్లం ఈజ్ హ్యాపెండ్ ఇన్ అన్ స్టేజ్ ఆఫ్ ఇన్సైట్ సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ మోడల్ ఆఫ్ ఇంటెలిజెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్ డిస్గ్రాఫియా అనేది రైటింగ్ రిలేటెడ్ డిజబిలిటీ రాతపరమైన వైకల్యం కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ దిస్ ఈజ్ నోన్ యాస్ క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం దీనిని కేంద్రిత మంత్రణం అంటారు ఇన్ దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ డెసిషన్స్ విల్ బి టేకెన్ బై మెంబర్స్ ఓన్లీ లేజర్ ఫేర్ లీడర్షిప్ ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు జోక్యరహిత నాయకత్వం ఇన్పుట్ డివైజ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రింది వాన్లో ఇన్పుట్ డివైజ్ సెన్సార్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ల్యాండ్ లోకల్ ఏరియా నెట్వర్క్ ద పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ ఫర్ క్లాస్ వన్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అండర్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో కేటాయించవలసిన సీట్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ద ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రిస్క్రైబ్డ్ నో హోంవర్క్ అప్ టు క్లాస్ టూ ఆఫ్టర్ దట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఏ వీక్ కెన్ బి అలాటెడ్ ఫర్ హోంవర్క్ ఇన్ క్లాస్ త్రీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం రెండవ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు అయితే ఆ తర్వాత మూడవ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు రెండు గంటలు టూ అవర్స్

దీక్షా వాజ్ లాంచ్డ్ ఇన్ దిస్ ఇయర్ ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పదిహేడు ఇక్కడితో అరవై క్వశ్చన్లతో మీ ముందుకు వచ్చాను నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద టీచర్ సైనింగ్ ఆఫ్